దేశంలో కోవిడ్ వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అధికం కావడం పట్ల మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు ఎక్కువ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్న జిల్లాలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించారు అర్హులైన వారికి ప్రికాషనరీ డోసులను అందించాలని సూచించారు టీకాలు సరిపడా అందుబాటులో ఉన్నాయని వాటిని వృధా చేయకుండా పంపిణీ వేగాన్ని పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలన్నారు వైరస్పై పర్యవేక్షణ పెంచాలని మ్యూటేషన్లు గుర్తించేందుకు జినోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించాలని సూచించారు ఆసుపత్రిలో చేరే వారి సంఖ్యపై దృష్టి సారించాలని పేర్కొన్నారు ఇదిలా ఉండగా తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి రాష్ట్రంలో నిన్న ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా నాలుగు వందల తొంభై నాలుగు కేసులు నమోదయ్యాయి కోవిడ్ బారి నుంచి మరో నూట ఇరవై ఆరు మంది కోలుకున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం మూడు వేల నలభై ఎనిమిది యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ లో తెలిపింది కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు